హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డ్రెస్ టాప్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది లైనింగ్, ఇది 2 మీటర్ల లైనింగ్. ఇలా అంచు ఉన్న వైపు ఒక 4 అంగుళాల వెడల్పు క్లాత్ తీసేసుకుని మనం శారీ ఫాల్కి ఉపయోగించుకోవచ్చు. ఇలా అంచు ఉన్న వైపు ఒక 4 అంగుళాల క్లాత్ని తీసేసుకోవచ్చు. ఇది శారీ ఫాల్ ఉపయోగించుకోవచ్చు. ఇలా 4 ముడతలు వేసుకుని ఇంకో 2 అంచులు ఉన్నాయి కదా, ఆ అంచులు ఇలా సైడ్కి వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా టాప్ని తెరగేసుకుని మనం లైనింగ్ పొట్టిగా లోపలికి ఉండాలి కాబట్టి లైనింగ్ కట్ చేసేసుకున్నాం. ఈ లైనింగ్ కన్నా పై క్లాత్ కట్ చేసుకునేటప్పుడు పై క్లాత్ 8 అంగుళాలు తీసుకోవాలనేది ముందే చూసేసుకుందాం. 3 అంగుళాలు తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా దీనికి వార్ కరెక్ట్గా సర్దుకుని పచ్చిని ఇలా లాగి పచ్చి లోపలికి ఉంటుంది, ఇలా లాక్కుని సాఫ్ట్ చేసుకోవాలి. ఓకే, కట్స్ దగ్గర అలా మార్క్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ ఇంకా డీప్గా పెట్టుకుంటాం. ఇది ఫ్రంట్, ఓకే, బ్యాక్ ఇంకా కొద్దిగా డీప్గా పెట్టుకుంటాం. 7 అంగుళాలు పెట్టుకుందాం. ఇక్కడ మార్క్ పెట్టి కటింగ్ ఇచ్చుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ప్యాంట్ కలర్ కొట్టించుకుందాం. బ్యాక్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇది పై క్లాత్.
లేదా 3 అంగుళాలు పొడవు ఇవ్వాలి కాబట్టి ఇది సరిపోతుంది. మధ్యలో మోడల్ చేయడానికి బక్కలు కట్ చేసుకుంటాం. 15 అంగుళాలు పొడవు పెట్టుకుంటాం. ఇలా 15 అంగుళాలు పొడవుకి ఇలా సెంటర్ నాట్ కటింగ్ ఇచ్చింది. నెక్ ఎంత ఉందో అంత రౌండ్ చేసుకోవాలి దీన్ని. ఓకే, ఇలా తీసుకొచ్చి ఈ షేప్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా 2 మడతలు పెట్టుకుని ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఐరన్ చేసుకుని చేయవచ్చు. కొంతమందికి ఐరన్ బాక్స్ లేకపోతే డైరెక్ట్ మనం కుట్టేసుకోవచ్చు. ఇలా రౌండ్ తీసుకున్నాం కదా, మనం తీసుకున్నాం కదా రౌండ్ కట్ చేసుకున్నాం. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చుకుని మనం ఎంత వెడల్పు అనుకుంటే అంత వెడల్పు మధ్యలో లోతుగా ఇచ్చి తక్కువ వచ్చేటట్టు ఇక్కడ ఎక్కువ ఇచ్చి ఇలా క్రాస్ కట్ చేస్తాం. ఓకే, ఇందులో బ్లూ క్లాత్ ఉంది కాబట్టి బ్లూ కలర్ ఉంది కాబట్టి మనం ఈ క్లాత్ని బ్లూ తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకుని ఇక్కడ బ్లూ క్లాత్ తీసుకుని ఇక్కడ మనం షో బటన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మిగతాది మనం స్టిచ్చింగ్లో చూద్దాం. మనం రౌండ్ మెడ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెడని తిరిగేసుకోవాలి. చిన్న చిన్న నాట్ కట్టింగ్లు ఇచ్చుకొని
ఓకే. ఇలా పైన కుట్టు వేసుకున్న తర్వాత ఈ సైడు చంక అంతా కుట్లు వేసుకోవాలి. ఎక్కువ చిన్న అన్నీ కట్ చేసుకోవాలి. మనము ఇలా బక్రం కట్ చేసుకున్నాం కదా, ఇలా ముందు నెక్ రౌండ్గా కుట్టుకుని వెనక్కి తిరిగేసుకోవచ్చు. కొద్దిగా కట్ ఉంచుకుని కొద్దిగా ఉంచుకుని మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైన కుట్టేసుకుంటూ రావాలి. ఓకే, ఇటు కూడా అంతే. ముందు నెక్కకి సెట్ చేసేద్దాం.
ఇప్పుడు మళ్ళీ సెంటర్ చూసుకుని అంతా ఫోల్డ్ ఇలా పాయింట్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్గా పాయింట్ దగ్గర ఆగాలి. సెంటర్ కూడా కరెక్ట్గా పాయింట్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కరెక్ట్గా పాయింట్ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా టైట్ షేప్ వచ్చింది కదా, టై మోడల్లో ఉంటుంది ఇది, టై మోడల్ అంటాం దీన్ని. ఓకే, మనం షో బటన్స్ పెట్టుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.